మైనర్ బాలిక వైద్య చికిత్సలను అపోలో హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమీ లేదంటూ అపోలో వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు గడిచిన తర్వాత పూర్తిగా కోలుకుంటుందని తెలిపారు. ఇంకా మెరుగైన చికిత్స అవసరమైతే చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్ పెంచలయ్య అన్నారు. బాధితురాలి కుటుంబానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు మేఘన అనే అమ్మాయి 14 సంవత్సరాల పాప. ఆ పాప మీద యాసిడ్ అటాక్ జరిగింది. ముఖం మీద యాసిడ్ పోసున్నారు. ఆ తర్వాత యాసిడ్ పోసిన తర్వాత కొంచెము థ్రోట్ కట్ చేసేదానికి ప్రయత్నించారు. కానీ అది దెబ్బ అయితే పెద్ద బ్లడ్ ఇంజరీ లేదు, కానీ యాసిడ్ వల్ల కొంచెము ముఖమంతా కొంచెం కాలిపోయింది. ఇక్కడి వరకు పాప అయితే ప్రస్తుతానికి కాన్షియస్లో ఉంది. ఇంకా 24 అవర్స్ గడిస్తే 90% కోలుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మెరుగైన వైద్యము అందిస్తున్నారు. ఇక్కడ ఏమన్నా మెరుగైన వైద్యం చాలకపోయినా చెన్నై అపోలోకి పాపను తీసుకెళ్లేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎంత ఇదైనా ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఆ పాప పూర్తిగా కోలుకోవాలని ఇక్కడ యాజమాన్యానికి చెప్పడం జరిగింది. అపోలో యాజమాన్యానికి ఎంత ఖర్చు అయినా భరిస్తాము, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఖర్చు కూడా మనము గవర్నమెంట్ తరఫునే భరిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆ పాప మాత్రం ఇప్పటికీ ఇక్కడ ఉండే డాక్టర్లను బట్టి చూస్తే 24 అవర్స్, రేపు మార్నింగ్ కల్లా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏమైనా అవసరమైతే పెద్ద హాస్పిటల్కి, అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేసి చెన్నైకి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యాసిడ్ వల్లే ప్రమాదం. గొంతు పైన కట్ అయింది కాబట్టి, ముందు యాసిడ్ పోస్తున్నారు కాబట్టి గొంతు కట్టగాలేదు, అది ఒకటి సేఫ్ సైడ్. గొంతు వల్ల ఇబ్బంది లేదు. యాసిడ్ కొంచెం ఎఫెక్ట్ లోపలికి ఏమైనా కడుపులోకి పోయి ఉంటుందేమో, అందువల్ల వాపు వచ్చింది గొంతు అంతా. అది కొంచెం రికవర్ అయితే రికవర్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఇంకా 24 అవర్స్ గడిస్తే పూర్తిగా చెప్తాను.